అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ మనం సినిమాకి వెళ్దాం అనుకోవడానికి ఫస్ట్ మనకు కనపడేది ట్రైలర్. నేను ఫస్ట్ ట్రైలర్ చూసి వీళ్ళకి ఫోన్ చేశాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. అంటే ట్రైలర్లో మాయ ఏమీ చేయకుండా ఒక అబ్బాయికి 30 ఏళ్ళ వరకు పెళ్ళి అవ్వలేదు, ఇతని పెళ్ళి ఎలా అవుద్ది అన్నదాన్ని ప్లెయిన్గా స్ట్రైట్గా చెప్పడం ఒక 2 నిమిషాల్లో చెప్పిన కథనం చాలా బాగుంది. సినిమా చూస్తే బాగుండు అని మనకి ట్రైలర్ చూసి అనిపించినప్పుడు డెఫినెట్గా సినిమాలో ఎంతో కొంత విషయం ఉంటుంది అని అనిపించింది. అది కాకుండా డైరెక్టర్ సాగర్ వెనకాల మన రవికిరణ్ ఉన్నాడు. రవికిరణ్ మీద నాకు చాలా నమ్మకం. ఎందుకంటే రవికిరణ్ మేము ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం. ప్లీజ్ మార్క్ మై వర్డ్, హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ గిఫ్ట్గా అవ్వబోతాడు. ఇంతవరకు అవ్వలేదు కానీ అవ్వబోతాడు అని చెప్తున్నా. ఈ సో టాలెంటెడ్. ఇతనితో నేను కొన్ని గంటలు కూర్చుని గడిపాను. ఎంత టాలెంట్ ఉంది కుర్రోడికి అని అనిపించింది. చాలాసార్లు అనిపించింది అట్లాగా. ఆ సీన్ ప్లస్ వెరీ గుడ్ యాక్టర్. ఇలా కనపడుతున్నాడు, అసలు మామూలు క్యారెక్టర్ ఇస్తే దులిపేస్తాడు, అంత మంచి యాక్టర్ కూడా. అలాగే విద్యాసాగర్, యు ఆర్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్ బట్ యు ఆర్ డన్ ఎ గ్రేట్ జాబ్. మధ్యలో నేను ఇది మర్చిపోయి సినిమాటోగ్రాఫర్ ఎవరో బాగా తీశాడే, బాగా డైరెక్టర్ సినిమా, మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ విశ్వ, నీ గురించి ఆఖరి చెప్తేనే బాగుంటుంది. రుక్సా, ఎవ్రీ క్లోజ్అప్ ఆఫ్ యువర్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అమ్మాయికి అర్థమని ఇంగ్లీష్లో చెప్పాను. అమ్మాయిని సినిమాలో చూస్తే చక్కగా ఉంది. అందరినీ పక్కన పెట్టి మార్కులు కొట్టుకుపోయింది ఈ చిన్నపిల్ల. నేను సినిమా చూసేటప్పుడు ఎంత ముద్దుగా ఉందని ఎన్నిసార్లు అనుకున్నానంటే అంత చక్కగా ఉంది. అట్లా చేసింది ఈ కొత్త. హౌ మెనీ ఫిల్మ్స్ యూ యాక్టెడ్ బిఫోర్ దిస్ డెబ్యూ? వేర్ డిడ్ యూ లెర్న్ దిస్ యాక్టింగ్? నోవేర్. న్యాచురల్ యాక్టర్, లైఫ్లో యాక్టర్ అనమాట నువ్వు. Where did you learn? How could you do this so well? I did not learn. I just had Telugu workshops, that's it. That's all. Ravi helped me, Vidyasagar helped me, the team helped me to bring out Vasudha. Right. Yeah. You made everyone a surprise. And I hope already Ravi and others would be getting some phone calls from the rest of the producers that they would like to book you. Is it true? They should have got it. Might be. I don't know. So if I make a call tomorrow, will I be second? సినిమా చూసినప్పుడు నాకు కామెడీ మనడు ఇంత బాగా చేస్తాడని అనుకోలే. కామెడీ అంటే న్యాచురల్గా చేశాడనమాట. అసలు మామూలుగా అంటే ఇది కామెడీ చేసినట్టుగా లేదు. తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి తను చేసుకుంటూ ఉంటాడు. అది మనకి నవ్వు వస్తూ ఉంటుంది, సింపతి వస్తూ ఉంటుంది, మంచివాడని అనిపిస్తూ ఉంటుంది. రైటింగ్లో రవి, మొత్తం నువ్వే రాసావు రవి. రైటింగ్ ఎన్నిసార్లు సినిమా చూస్తూ ఎంత బాగా రాశారు సినిమా అని అనుకున్నా. ఆ డైలాగ్స్ ఒక మేడపైన సీన్ ఒకటి స్లోగా ఉంటుంది కానీ చాలా కంటెంట్ ఉన్న సీన్. ఆడవాళ్ళు మీ గురించి మీరే నుంచోవాలని ఒక్క చదువుకోనోడు వడ్డీ వ్యాపారస్తుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆడవాళ్ళు మీకోసం మీరు నుంచోవాలి అని చెప్తే క్యారెక్టర్ ఎక్కడికో ఎలివేట్ అయింది. అది అర్థమైన వాళ్ళకి ఎంత అర్థం అవుద్దంటే, నాకు ఆ సినిమా అది అట్లా అనగానే నాకు బలి చెప్పా, నువ్వు గుర్తొచ్చావు, క్యారెక్టర్ చెప్పినోడు కాకుండా ఇది నువ్వు రాసి ఉంటావు అని అనిపించింది రవి. అందుకని ఈ సినిమాలో యాక్చువల్గా ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మట్టుకు మీరు మీడియా వారు దయచేసి గ్రహించండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ ఇట్ వాజ్. ప్రస్తుతం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మన ఇండస్ట్రీ. ఎందుకంటే మన వాళ్ళు సినిమాకు రావడం అనే ఒక అలవాటు తప్పిపోయింది. శని ఆదివారాలు భార్య భర్తతోటి ఏమండి ఏ సినిమాకి వెళ్దాం అని ఒక అలవాటు తప్పిపోయింది. ఆ అలవాటును తీసుకొచ్చేలాంటి ఇలాంటి సినిమాలు నాలుగు వస్తే అలవాటు తప్పకుండా తిరిగి వస్తుంది మనకేనా అనుకుంటున్నాను. ఈ అలవాటు పోయి ఇవాళ అన్ని సినిమాలు సఫర్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో హిందీలో ఏ సినిమా ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్ ఉండటం లేదు, పెద్ద పెద్ద యాక్టర్లకు ఉండటం లేదు, అది ఏమిటో అర్థం కావట్లేదు. కనుక ఆల్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఈ టైంలో నేను సుధీర్ ఇస్ అన్ అదర్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. సుధీరు కూడా ఎంత జాగ్రత్తగా సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకు తీయడం అంటే సుధీరు, ఐ అప్రిషియేట్ సుధీర్. నేను ఇతన్ని నాకు ఆహాలో చూశాను నేను. అది కాకుండా ఒక చాలా శ్రద్ధగా సినిమా తీస్తాను, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని మనకి రాబోయే కాలంలో మంచి నిర్మాతల్లో ఇతను ఒకడవుతాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత జాగ్రత్తగా తీస్తాడు, అంత మంచివాడు. ఆ జాగ్రత్త ఉండాలి. అటువంటి నిర్మాతను నేను ప్రస్తుతం అస్మాను ఫోన్ చేసి ఫస్ట్ డే ఓపెనింగ్ కొంచెం తక్కువగా ఉందంట, ఆ తర్వాత ఎలా ఉంది, బాగుంది, వెరీ హ్యాపీ. ఆదివారం వచ్చేటప్పటికి అన్నీ హౌస్ఫుల్ అయినాయి, వెరీ హ్యాపీ. ఇట్లాగా నాకు ఆనందం ఏంటంటే ప్రత్యేకంగా మా స్నేహితులందరూ సినిమా తీశారు, నాకు వీళ్ళందరూ అంటే ఇష్టం కన్నా కూడా మన ఇండస్ట్రీకి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ఫ్యామిలీస్ అంది వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక నమూనాని ఈ మధ్యకాలంలో ఇచ్చింది ఈ సినిమా. దానికి ప్రత్యేకంగా ఈ సినిమాకి నేను అభినందన తెలపడానికి కారణం ఏంటంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇండస్ట్రీలో కూడా సినిమా మంచి ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సరదాగా వచ్చి ఇంకా చూస్తున్నారు. ప్లీజ్ మీరందరూ సినిమాకు వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతుకుతాయి, మంచి మంచి సినిమాలు వస్తాయి. అటువంటి ఈ సినిమాని నేను చూసి ఎంతో ఎంజాయ్ చేసి వీళ్ళు ఫోన్ చేయగానే సంతోషంగా వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నాను. బాపి అంటే నాకు చాలా ఏంటి ఇండస్ట్రీలో ఉన్న యంగ్స్టర్స్లో నాకు బాపి అంటే చాలా ఇష్టం. అందువల్ల బాపిని నా తమ్ముడి కింద ఫీల్ అవుతాను ఇప్పుడు. బాపి, ఆల్ ది బెస్ట్ టు యూ. యు ఆర్ ఆల్వేస్ వెరీ సక్సెస్ఫుల్, టేకెన్ యూ ఫ్రమ్ యువర్ ఫాదర్. నాకు ఈయన తణుకు ప్రసాద్ గారిని అంటానండి. నాకు తణుకు ప్రసాద్ గారు మగధీర నాకు తీసిపెట్టింది ఈయన, రోజు సెట్లో ఉన్నది ఈయన, ఆ మగధీర కష్టపడింది ఈయన. అందుకని నేను మొన్న కనపడితే కూడా నాకు మగధీర లాంటి సినిమా ఇంకోటి తీసి పెట్టండి సార్ అని అంటాను. అంటే ఎగ్జిక్యూషన్ అంతా ఆయన చేశారనమాట. అది నాకు ఎప్పుడు నేను ఎక్కడ హెసిటేట్ చేయని చెప్పుకోవడానికి. అండ్ హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సన్ బై హార్ట్, చాలా మంచివారు. ఇంత మంచివాళ్ళు, ఇంత ఎఫిషియన్స్ ఇందరూ కలిపి ఈ సినిమాని తీసి ఈ సక్సెస్ చేయడంలో మీ పాత్ర కూడా ఉండడం, మీడియా ఇంకా దయచేసి దీన్ని జనంలోకి తీసుకెళ్ళి ఒక మంచి సినిమా వచ్చింది చూడండి అని చెప్పే బాధ్యతను కూడా మీడియా తీసుకోమని కోరుతూ అందరికీ నమస్కారం.